హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి జరిగిన ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పార్టీలోకి కీలకంగా వ్యవహరించిన నేతలు ఒక్కొక్కరుగా బాయ్ బాయ్ బాబు అంటూ బీజేపీ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ మరవకముందే. పార్టీలో ఎంతో కీలకంగా చురుగ్గా పాల్గొనే తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా పార్టీని వీడి వైసీపీలోకి చేరడం హాట్ టాపిక్గా మారింది. వివరాల్లోకి వెళ్తే టీడీపీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన దేవినేని అవినాష్ గత కొద్ది కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల తర్వాత పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని భావించిన ఆయన తాజాగా తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఎంతో మందికి రాజకీయ గురువు అయిన దేవినేని నెహ్రూ కుటుంబానికి టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై కార్యకర్తలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. నానిపై తనను బలవంతంగా పోటీ చేయించారని అనుచరులతో చెప్పిన అవినాష్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తనకు కానీ తన అనుచరులకు కానీ పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా అన్యాయం జరుగుతుందని, ఇక పార్టీలో కొనసాగినా విలువ లేదంటూ నిర్ణయించుకున్నారు. అలాగే ఏ పార్టీలోకి వెళితే బాగుంటుందనే అంశంపై చర్చించుకొని తర్వాత ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో వెళితే మంచిదనే చెప్పడంతో ఆయన అధికార పార్టీతో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అంతేకాక కొన్ని రోజుల నుండి వైసీపీ నేతలతో మాట్లాడిన అవినాష్కి వైసీపీ నుండి మంచి మద్దతు లభించడంతో వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. గతంలో కూడా అవినాష్కి టీడీపీకి బాయ్ బాయ్ చెప్తున్నట్లు, వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు అవినాష్. అయితే ఈసారి మాత్రం వైసీపీలోకి చేరడానికి గట్టిగా నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ తన తండ్రి అనుచరులతో కలిసి వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే వరుస వలసలతో చెల్లా చెదరవుతున్న టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. దాంతో అవినాష్ పార్టీ మారకుండా టీడీపీ చివరి ప్రయత్నాలు చేస్తుంది. ఇసుక దీక్షతో రాజకీయంగా ఒక్కటవుదామనుకున్న బాబు ప్లాన్కి ఎత్తుగడలు వేస్తున్న వైసీపీ ప్రభుత్వం రాజకీయంగానూ కోలుకోలేని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇసుక దీక్ష చేస్తున్న సమయానికి టీడీపీ యువ అధ్యక్షుడు దేవినేని అవినాష్ని వైసీపీ పార్టీలోకి తీసుకొని బాబుకు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటికే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దానికి తోడు రోజుకొకరు పార్టీ వీడడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో సతమతమవుతున్నారు చంద్రబాబు నాయుడు. మొత్తానికి చచ్చిన పామును ఇంకా చంపడం అంటే ఇదేనేమో. ఏదేమైనా పార్టీలో అవినాష్ లేని లోటును పూడ్చడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. దేవినేని లేని లోటుతో టీడీపీ పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి మరి.